బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ నిజామాబాద్ జిల్లా ఎంపీ అరవిందను ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. నిర్మల్ ప్రజల ఆకాంక్షల మేరకు నిర్మల్ మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా శాంతియుతమ నిరాహార దీక్ష చేస్తున్న బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డికి మద్దతు తెలపడానికి వెళ్తున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవిందను ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. నిర్మల్కి వెళ్తున్నాను నేను. యాక్చువల్గా నిన్న నిర్మల్ మాజీ శాసనసభ్యుడు మహేశ్వర్ రెడ్డి గారి పైన, అంటే ఆయన 5 డేస్ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. అక్కడ రైతుల పొలాలని ఇండస్ట్రీస్కి అప్పజెప్తుందంటే దొంతున్న రైతులందరూ పెద్ద ఎత్తున ఉద్యమం రైతుల తరఫున వారు దీక్ష చేస్తున్నటువంటి సందర్భంగా నిన్న 4వ రోజు ఏదైతే ఉందో పెద్ద ఎత్తున అక్కడ లాఠీ చార్జ్ రైతుల మీద లాఠీ చార్జ్ చేసిండు పోలీసు. పెద్ద ఎత్తున చాలామంది రైతులు గాయపడ్డారు, కార్యకర్తలు గాయపడ్డారు. అదేవిధంగా ఈరోజు ఆయన ఆరోగ్యం విషయంలో కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అంశం విషయంలో కానీ ఇవన్నీ పరామర్శించి వారితో మాట్లాడడానికి వెళ్తున్న సందర్భంగా ఇందల్వాయి టోల్ ప్లాజా దగ్గర గత 1.5 గంటకు పైగా దానికి నిలిపేయడం జరిగింది. నేను సింగిల్గానే వెళ్తున్నా అక్కడికి మా మహేశ్వర్ రెడ్డి గారిని పరామర్శించడానికి. 5 రోజులుగా వారు అమరణ నిరుద్దీక్ష చేస్తున్న సందర్భంగా ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి నేపథ్యంలో వారిని పరామర్శించడానికి పార్టీ తరఫున వెళ్తున్నటువంటి సందర్భంగా ఇక్కడ నన్ను పోలీసులు అంతా కూడా ఇక్కడ ఆపేయడం జరిగింది. అక్కడ ఎస్పీ గారితో కూడా చాలాసేపు మాట్లాడిన తర్వాత అక్కడికి నేను పోతున్నది మా నాయకుడిని పరామర్శించడానికి వెళ్తున్నాము, దానికి ఆపాల్సినటువంటి అవసరం లేదు, మమ్మల్ని పంపించండి అని చెప్పి పోలీసు ముందు వెనక వాళ్ళు పోలీసులు ఉండి దానికి తీసుకెళ్తున్నారు. ఎంతవరకు తీసుకెళ్తారో తెలియదు, తీసుకెళ్తామని అయితే తీసుకెళ్తున్నారు. మరి ఎక్కడ దాకా తీసుకెళ్తారా, మధ్యలో ఏదైనా తీసుకెళ్తారా ఇంకా తెలియదు మరి.